వేపాకు గురించి ఈ నిజం అందరూ తెలుసుకుందాం. అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాలలో లభించే మహత్తరమైన చెట్టు వేప చెట్టు. ఈ వేప చెట్టు నుంచి వచ్చే ప్రతి భాగము కూడా ఆరోగ్యానికి మంచి ఔషధ గుణాలుండేది, మనకు మేలు చేస్తుంది. ఈ వేప చెట్టు మనిషికి కావలసిన మంచి గాలిని అందిస్తుంది. మన భారతదేశంలో వేప చెట్టును లక్ష్మీదేవిగా పూజిస్తారు. వేప చెట్టు మంచి గృహ వైద్యం అని పెద్దలు చెప్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున వేప పువ్వు బెల్లంతో కలిపిన వేప పువ్వు పచ్చడిని తింటే మనిషి యొక్క శరీరం వజ్రంలా మారుతుందని పెద్దలు చెప్తారు. అందుకే వేప పువ్వు పచ్చడిని శుభసూచకంగా భావిస్తారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం సర్వరోగ నివారణ అని కూడా అంటారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు, ఎవరైతే పకటిపూట వేప చెట్టు దగ్గర నివసిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పాడు. వేప పళ్ళలతో దంతాలు తోముకుంటే దంత సంబంధిత వ్యాధులు రావని ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రత్యేకంగా చెప్తారు. పూర్వము మన తాతల నాటి కాలంలో వేప పళ్ళలు వాడేవారు, అందుచేత వారు దంతాలు గట్టిగా ఉండేవి. వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినా దంతాలు బాగుండేవి. అప్పుడప్పుడు స్నానం చేసే నీళ్ళలో వేపాకు వేసి ఆ నీళ్లను మరిగించి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. లేత వేపాకులను తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. షుగరు వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు అని కూడా చెప్తున్నారు. బియ్యంలో కలిపి వేపాకును ఉంచడం వలన పురుగు పట్టకుండా ఉంటుంది మరియు దురదలు చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది ఈ వేపాకు. ముఖ్యంగా చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు చర్మం మీద నీటి పుండ్లు వేసి ఎక్కువ దురద పెడుతుంది. ఆ సమయంలో వేపాకుతో కూడిన రొబ్బలతో చర్మం మీద అంటి అంటనట్టు విసిరితే ఆ వేపాకు యొక్క గాలికి రాపిడికి దురద తీరడానికి ఉపశమనం కలుగుతుంది. నీటి పుండ్లు కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రత్యేకముగా చెప్తున్నారు.